దిశలో మధ్యమే శరణ్యం, కష్టకాలంలో కాపాడుతున్న ఎక్సైజ్ ఏడిదాకా వచ్చింది చూడండి మన బతుకు. తాగుడు తెలంగాణను కాపాడుతుందండి. తెలంగాణను కాపాడేది ఎవరైనా ఉన్నారంటే ఎవరు? తాగుడు. తాగి పడేసిన ఖాళీ సీసాలు తెలంగాణను కాపాడుతున్నాయి. లిక్కర్తో లెక్కకు మించి ఆదాయం, కరోనా టైంలో ఆదుకున్న ఆబ్కారీ. ధరల పెంపు టార్గెట్ 4000 కోట్లు, 8 ఏళ్లలో 3 రెట్లు. ఈసారి ఆమ్దాని 35000 కోట్లకు పైనే. ఒక మెసేజ్ బాగా గట్టిగా సర్క్యులేట్ అవుతూ ఉన్నది. ఏంటంటే ఇగో ఇది ఇది ఒక్కసారి చూడండి. ఇగో జస్ట్ 5 స్టేట్స్ డ్రింక్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ఇండియాస్ ఆల్కహాల్. కేవలం 5 రాష్ట్రాలు దేశమంతా దాగే మందులో కేవలం ఒక 5 రాష్ట్రాల్లో అవుతున్నాయట. 5 ఇండియన్ స్టేట్స్ తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కన్స్యూమ్ అరౌండ్ 48% ఆఫ్ ఇండియాస్ ఆల్కహాల్. 48% ఇగో ఈ 5 రాష్ట్రాలే తాగుతున్నాయట. ఇగో ఇక్కడ చూడండి, 48% ఈ 5 రాష్ట్రాలు తాగితే రెస్ట్ ఆఫ్ ద స్టేట్స్, ఇండియాలో ఉన్న మిగతా రాష్ట్రాలు 52% తాగుతున్నాయి. అందులో మన తెలంగాణ కీర్తి పతాకాన్ని ఎగురుతా ఉన్నది, జెండా రెపరెపలాడుతున్నది చూడురిగా. ఇప్పుడు ఈ 5 స్టేట్లలో టాప్ లేదుందిరా అంటే మన తెలంగాణ ఉంటుంది, తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. అట్లా ఉంది మన బతుకు. ఇది మనం దేశానికి తలమానికమని చెప్పుకోవాలి. ఇప్పుడు అది కూడా చెప్తాడు అవసరమైతే, లిక్కర్ అమ్ముతున్న రాష్ట్రాల్లో ఏదైనా ఉందా అండి, మనదే ఉన్నది అంటాడు. ఇది మనం సాధించిన ఘనత. ఇది ఇంత అద్భుతమైన ఘనత ఏ రాష్ట్రం సాధించింది చెప్పండి? ఏ ఈశాన్య రాష్ట్రాలు సాధించినాయా, లేకపోతే ఇంకేదన్న రాష్ట్రం సాధించిందా? పక్కనున్న ఒడిశా సాధించిందా, ఢిల్లీ సాధించిందా? తెలంగాణ టాప్లో ఉంది. ఏదైనా కష్టం వస్తే ఓ పెగ్గేసి ఉపశమనం పొందుతూ ఉంటారు మందుబాబులు. సర్కార్ కూడా సరిగ్గా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నది. అబ్బా ఏమన్నా రాశిరా, ఏదైనా కష్టం వస్తే ఏం చేయాలి? మందాగాలి. ప్రభుత్వం కూడా ఇప్పుడు అప్పులు బుట్టని కష్టాల్లో ఉన్నది, ఏం చేయాలి? మందు తాగిపియాలి జనాలకి, అదే పని చేస్తుంది. సరిగ్గా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నది సర్కార్. ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తినప్పుడల్లా మద్యం రేట్లు పెంచేస్తున్నది. కరోనా టైంలో ఉత్పత్తి సేవా రంగాలు కుదేలవడంతో మద్యం ఆదాయమే ప్రభుత్వ ఖజానాకు ఆసరాగా నిలిచింది. అప్పుడు రేట్లు పెంచడం ద్వారా కాసుల కష్టాల నుంచి గట్టెక్కింది. తాజాగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో మరోమారు మద్యం ధరలు పెంచింది సర్కార్. తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో ఆబ్కారీ శాఖ నుంచి సర్కారుకు 10000 కోట్ల ఆదాయం వచ్చేది. ఎప్పుడు? 2014లో 10,000 క్రోర్స్ ఆదాయం ఉండే. కానీ ఇప్పుడు తాజా రేట్ల సవరణతో ఈసారి ఇన్కమ్ 35000 కోట్లు దాటుతుంది, 40 కోట్లు రీచ్ కాబోతుంది. ఈ 40000 కోట్ల వెనుక ఎంతమంది తెలంగాణ తల్లుల మెడల్లో ఉన్న పుస్తల తాడులు తెగి వాళ్ళు దిక్కులేని వాళ్ళైపోయి వాళ్ళ పిల్లలు అనాథలైపోయిన ఫ్యూచర్ ఉందో ఒక్కసారి మనం ఆలోచించాలి. ఇప్పుడు మీరు ఒక్కసారి స్టాటిస్టిక్స్ తీయండి. గవర్నమెంట్కి మీకు దమ్ముంటే 2014లో వితంతు పెన్షన్లు అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది, కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఎంతమంది, వాటి మధ్య ఉన్న గ్యాప్ ఎంత? దాదాపు 3 లక్షల మందికి పైన వితంతు పెన్షన్ల కోసం అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఎక్స్ట్రా. అంటే ఇంతమంది రకరకాల కారణాలతో చనిపోయిన వాళ్ళైతే మెజారిటీగా మద్యం దాగి చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇవాళ డయాలసిస్ సెంటర్లు పెడుతున్నాం ప్రభుత్వం అంటుంది చూసిరా, దేనికి పెడుతున్నది? ఇగో ఇట్లా లిక్కర్ తాగి కిడ్నీలు పాడు చేసుకున్న వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉన్నది ప్రతిరోజు. మీరు దాగుర్రి, వచ్చి డయాలసిస్ చేసుకొని పోర్రి, మొత్తం 2 పాడైనాక సావుర్రి. ఇది ప్రభుత్వం యొక్క ఆలోచన.